తిరుమల తిరుపతి దేవస్థానానికి పోటెత్తే భక్తులు దేశ విదేశాల నుండి వచ్చేటువంటి వాళ్ళు అక్కడ వసతులు అక్కడ సిస్టమ్స్ చూసిన తర్వాత ఆ స్థాయిలో తమ దగ్గర కూడా ఒక ప పుణ్యక్షేత్రం ఉండాలని భావించినటువంటి కేసీఆర్ ఆనాడు చిన్నజీరు స్వామితో మాట్లాడి భద్రాచలం లేదంటే యాదాద్రి అంటే భద్రాచలంలో అర్చకులకి చిన్నజీరు స్వామికి మధ్యన వివాదం వచ్చింది అక్కడ ఈయన నామాన్ని మార్చాలి అన్నప్పుడు అందుకు అంగీకరించకపోవడంతో వివాదం వచ్చింది దాంతో భద్రాచలాన్ని పక్కన పెట్టేసి యాదాద్రి అభివృద్ధికి కేసీఆర్తో చెప్పడం కేసీఆర్ దాన్నే సీరియస్గా తీసుకుని యాదాద్రి టెంపుల్కి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు ఒక రాష్ట్ర ప్రభుత్వం అంత ఖర్చు పెట్టడం ఆషామాషి కాదు ఒక ఆలయానికి ఖర్చు పెట్టిన సందర్భాలు కూడా లేవు అది శాశ్వత రెవెన్యూ ప్లస్ టూరిజం ఎండోమెంట్ టూరిజంకి బాగా ఉపయోగపడుతుంది ప్లస్ ఒక తిరుమల స్థాయిలో ఒక పుణ్యక్షేత్రం ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే చేసుకొచ్చారు దాంట్లో చిన్నజీ స్వామే దాన్ని మళ్ళీ ఇనాగరేట్ చేస్తారు నరేంద్ర మోడీని కూడా పిలుస్తానని అప్పట్లో ప్రకటించారు ఇప్పుడు ఆ ఇద్దరితోనూ విభేదాలు ఓ పక్కన నరేంద్ర మోడీని చిరంజీవి స్వామి పిలవడంతో ప్రారంభమైన వివాదం చిరంజీవికి కేసీఆర్కి మధ్యనే పతాక స్థాయికి చేరడంతో చివరికి ఆయన మొన్న ప్రత్యేకంగా కేసీఆర్ కోసం ఆపి ఉంచినటువంటి కళ్యాణం కూడా తనంతటా తను జరిపించుకోవాల్సి వచ్చింది కేసీఆర్ అటెండ్ కావట్లేదు చిన్నజీరికి పూర్తిగా దూరం అయ్యారు దీంతో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోతున్నటువంటి యాదగిరిగుట్ట మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి పునర్నిర్మ గర్భగుడిలో దర్శనాలు పునఃప్రారంభం కాబోతున్నాయి అయితే అక్కడికి చిరంజీవిని పిలవట్లేదు నరేంద్ర మోడీని కూడా పిలవట్లేదు ఒకవేళ ఏమన్నా కార్యక్రమం కార్యక్రమమే ఇంతకుముందే మాట అన్నాను కాబట్టి అని పిలుస్తారా ఇప్పటికైనా నరేంద్ర మోడీని అన్నటువంటిదే ఇక్కడ ప్రశ్న కేసీఆర్ ఆలోచన బట్టి ఉంటుంది ఏం జరుగుద్దు చూద్దాం